హలో ఫ్రెండ్స్ స్వాగతం అండి నా యూట్యూబ్ ఛానల్కి నా పేరు శర్మ ఇది ట్రేడర్స్ వెల్త్ ఛానల్ మీకు సుపరిచితమే ఇదిగో ఇక్కడ చూడండి నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్సెల్ గురించి చూపిస్తాను నా క్యాలిక్యులేటర్ గురించి ఇది గ్యాన్ క్యాలిక్యులేటర్ ఇందులో ప్రతిరోజు అద్భుతాలు జరుగుతాయని చెప్తే అది కోస అతి ఉంటుంది కానీ ఇది నిజం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను తీసుకుంటాను చూడండి పొద్దున్నే జరిగిన ఇది ఇది బ్యాంక్ నిఫ్టీ అండి ఇది మీరు చేయాల్సింది ఏం లేదు ఏది కావాలంటే అది మీరు ఓపెన్ చేసుకుంటే చూడండి ఇక్కడ లోడింగ్ అని వస్తుంది వెంటనే మారి మీకు లెవెల్స్ చూపిస్తుందండి పొద్దున్నే నైన్ ట్వంటీ లోపలే మీకు ఇస్తుంది లెవెల్స్ నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ అవ్వ మనకు వస్తుంది వచ్చిన లెవెల్ని వచ్చిన లెవెల్ని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను వినండి ఇక్కడ ఈ గ్యాన్ లెవెల్స్ బై అబో సెల్ బిలో అని ఇస్తుంది కదా ఇప్పుడు నేను అదే లెవెల్స్ని ఇక్కడ గీస్తాను చూడండి గ్యాన్ లెవెల్ ఇది గ్యాన్ లెవెల్ బిలో లెవెల్ సో దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇది బేరిష్ అన్నట్టు సో ఇప్పుడు బేరిష్ అయింది కాబట్టి పొద్దున్న మనం తొమ్మిది ఇరవైకి ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ట్రెండ్ చూసుకుని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు నైన్ ట్వంటీకి ఉన్న క్లోజ్ ప్రైస్ కానీ నైన్ ట్వంటీ ఓపెన్ ప్రైస్ కానీ మీరు వేసుకోవచ్చు సో నలభై ఎనిమిది వేల ఎనభై ఆరు అనేది నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తాను నలభై ఎనిమిది వేల ఎనభై ఆరు నా ఓపెనింగ్ ప్రైస్ స్పాట్ ప్రైస్లో వేశాను వేసిన తర్వాత నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ నలభై ఎనిమిది వేల ఒక వంద తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ తీసుకుంటే దాని ఇంప్లాయ్ వాలిడిటీ వేస్తే నాకు నూట అరవై రెండులో కొనమంది నూట అరవై రెండులో కొనమంటే ఎంత వచ్చిందో చూడండి ఇది ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ఇది తొమ్మిది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి క్యాండిల్ ఓకే సో ఇప్పుడు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల క్యాండిల్ని ఒకసారి తీసుకుని ఈ క్యాండిల్లో మనం చూపిస్తాను చూడండి తొమ్మిది ఇరవైకి మనకు ఎంత ఉందండి తొమ్మిది ఇరవైకి మనం చూస్తే నూట తొంభై ఆరులో ఉంది ఇది నూట తొంభై ఆరు దగ్గర ఉంది సో నూట తొంభై ఆరు దగ్గర ఉంటే మనం అక్కడ కొనట్లేదు ఈ నూట తొంభై ఆరు అంటే ఇక్కడ కొంటే మనం ఏం చేస్తాం కిందకు వచ్చేస్తే మనం మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం సో ఎగ్జిట్ అవుతాం కాబట్టి మనం అక్కడ తీసుకోకూడదు సో అది మన ఎక్స్ ఎక్సెల్ ఏం చెప్తుంది అక్కడే కొనాలి సో ఇక్కడ చూడండి నూట అరవై రెండు దగ్గర కొంత నూట అరవై రెండు లేదా నూట అరవై ఐదు మధ్యలో కొంతమంది సో ఈ మధ్యను తీసుకోవాలి అనుకుంటే ఇది ప్రైస్ సో ఇక్కడ ఏం ప్రైస్ ఉందండి ఇది మన ప్రైస్ ఎంట్రీ సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది తొమ్మిది ముప్పైకి ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకుంటే ఎంత దాకా వెళ్ళిందో మీకు చూపిస్తాను ఉండండి సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఎంత ప్రైస్ ఉందో చూడండి రెండు వందల ముప్పై ఏడు పాయింట్స్ మీకు ఇచ్చింది టూ థర్టీ సెవెన్ పాయింట్స్ ఇన్ వన్ లాట్ అలా తీసుకున్నా మీరు బోన్ బోళంత సంపాదించుకోవచ్చు ఇది నమ్మసక్యంగా లేదు కానీ ప్రతిదీ మన తెలుగు వాళ్ళని తయారు చేసాం కాబట్టి కోర్స్ తెలుగు వాళ్ళు నమ్మరు అది వేరే విషయం మీ అందరి కోసం తయారు చేశాను ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయచ్చు అతి సులువైన పద్ధతి బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు కాబట్టి నిఫ్టీలో కూడా మీకు చూపిస్తానండి ఇది నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ మీకు చూపిస్తాను గీసి ఇగో ఇది బై అబో గ్యాన్ లెవెల్ ఇది గ్యాన్ సెల్ లెవెల్ సో ఈ లెవెల్ చూడండి దీనికంత క్రాస్ అయితే మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇందులో మనకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఏ పుట్ ఆప్షన్ తీసుకుందామండి ఇప్పుడు ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ తీయండి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ సారీ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ నిఫ్టీ తీసుకుందాం ఇందులో ఉండదు కదండి ఇక్కడికి వెళ్దాం ఓకే ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ నిఫ్టీలో ఇవన్నీ ఫిన్ నిఫ్టీ నిఫ్టీ కావాలి ఇది నిఫ్టీ ఇది కనుక మనం చూసినట్టయితే మనకి ఎక్కడ లెవెల్ ఇచ్చిందండి తొమ్మిది ఇరవైకి సో మళ్ళీ క్యాలిక్యులేటర్ చూపిస్తారు మీకు క్యాలిక్యులేటర్లో ఖచ్చితంగా మనకి అవకాశం ఇస్తుంది నేను నిఫ్టీ క్యాలిక్యులేటర్ తీసి చూపిస్తాను ఇదిగోటండి మనం అప్పుడు ఏం చేయాలి తొమ్మిది ఇరవైకి ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్కి ఇక్కడ వెయ్యాలి ఇప్పుడు తొమ్మిది ఇరవై ఇది తొమ్మిది ఇరవైకి క్లోజ్ ప్రైస్ ఎంతండి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఐదు సో ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఐదు వెయ్యాలి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఐదు వేసుకున్నాం వేసుకున్న తర్వాత మనం ఇరవై ఒక్క వేల ఏడు వందలు సేమ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే ఇరవైకి వేల ఏడు వందల కాలు పుట్ ఆప్షన్ తీసుకుంటే మనకి ఎంత వస్తుందో చూడాలి అప్పుడు ఉన్న ఈ ప్రైస్ అంటే పద్నాలుగు యాభై ఖచ్చితంగా అదే అదే రేంజ్లో ఉంటుంది పద్నాలుగు యాభై ఆ రేంజ్లో మనం ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా వేసుకుంటే నూట యాభై ఏడు దగ్గర మనం బై చేయమని చెప్పింది సో ఆ రోజు మనకి ఆ టైంకి ఉన్న ఐవి ఖచ్చితంగా మనం వేయాలండి ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఐవి వేయిపోతే అది మనకి సరైన ఇది ఇవ్వదు సో ఇరవై ఒక వేల ఏడు వందలు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడే పంతొమ్మిది ఉండి అంటే అప్పుడు ఆ టైంకి ఏ పన్నెండో పదమూడో ఖచ్చితంగా ఉంటుంది సో అలా చూసిన మనం ఒకసారి పదకొండు పాయింట్ ఐదు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు లేదా ఇంకా మంచి రేంజ్లో మనకి అచక్కటి అవకాశం దొరుకుతుంది సో అదే రేంజ్లో మనం బై చేసుకోవచ్చు సో తొంభై మూడు తొంభై నాలుగు రేంజ్లో మనం బై చేసుకోవాలనుకుంటే తొంభై మూడు తొంభై ఐదు వేసుకున్న తొంభై ఐదు దగ్గర కొండాలన్నా తొంభై ఐదు బై సో నైన్ ఫిఫ్టీ దగ్గర మీకు ఎంట్రీ ఇచ్చింది ఎంత ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఒకసారి చూసుకోండి ఎనభై రెండు పాయింట్లు అంటే సుమారుగా ఎనభై పాయింట్లు దగ్గర మీరు తీసుకున్నా కూడా ఎనభై పాయింట్లు అంటే ఏం లేదు నలభై నాలుగు వేల రూపాయలు ఒక లాట్లో ఈ విధంగా మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అప్పుడున్న వ్యాల్యూస్ మీరు వేయాలి ఏ టైంకి మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంకి అక్కడున్న వాల్యూస్ వేయాలి అదే ఐవీ అప్పుడున్న ఐవీ వెయ్యాలి సో ఆ టైంకి ఉన్న ఐవీ వేయకపోతే మన ప్రైస్ మ్యాచ్ అవ్వదు పుట్ ఆప్షన్ కావాలంటే పుట్ ఆప్షన్ తీసుకోండి కాల్ ఆప్షన్ కావాలంటే కాల్ ఆప్షన్కి తీసుకోండి ఏది కావాలన్నా అది ఆ స్టాయిక్ ప్రెస్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ప్రైస్ వస్తుంది సో మీరు ఈజీగా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుందండి మీరు ఇందులో అనుమానపడాల్సిన అవసరం లేదు ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ మనం ఏ ఎక్స్పైరీ తీసుకోవాలనుకుంటే ఇది ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉండే ఇప్పుడు ఈ ఎక్స్పైరీ వేస్తే నూట ఇరవై రెండు అసలు అక్కడ తప్పిదం జరిగింది ఎవరో మార్చేదిన్ని సో నెక్స్ట్ ఎక్స్పైరీ మనం తప్పకుండా ఇందులో మనకి డబ్బులు వస్తాయి నెక్స్ట్ ఈ ఈ మంత్ ఎక్స్పైరీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటే దాన్ని అప్పుడున్న ప్రైస్ని మనం వేసుకుంటే అది ఖచ్చితంగా మనకు మంచి మంచి ప్రైస్ ఇస్తుంది తొంభై దగ్గర కొనుక్కోముంది సో నైంటీ రూపీస్ దగ్గర మనం తీసుకున్నట్టయితే నైంటీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది సో ఇది ఈ నైంటీ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి డబ్బులు వస్తాయి నూట నాలుగు చూడండి ఇన్ని పాయింట్స్ నిఫ్టీలో అంటే ఒక అద్భుతమే నా దృష్టిలో అయితే ఎనభై పాయింట్లు వచ్చాయంటే చాలా సంతోషం అండి ఎవరికైనా ఈ దీనికన్నా వివరాలు ఇంకా వివరాలు కావాలి దీనిలా నేర్చుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ వచ్చి నైన్ ఇక్కడ పెడతాను నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఇది నా నెంబర్ అండి సో కావాల్సిన వాళ్ళు నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు నా పేరు శర్మ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అందరికీ ప్రాఫిట్స్ రావాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ నచ్చినట్టయితే లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి కొత్త కొత్త వీడియోస్ వస్తుంటాయి ఈ ఎక్సెల్ షీట్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి థ్యాంక్స్